నుడి మన నది అని మొదలు పెట్టారు. మన నుడిలో మన సంస్కృతి గురించి నేను అంతకు ముందు చెప్పినట్టు దాన్ని మళ్ళీ తిరిగి చెప్పాను. మళ్ళీ జైలు ఇంగ్లీష్ నేర్చుకుంటే జైలుకి వెళ్తే ఇంగ్లీష్ నేర్చుకుంటారా అన్నాడు. నేను ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళంతా జైలుకి జైలుకి వెళ్ళడం ఇంగ్లీష్ నేర్పింది అన్నట్టు జైలుకి వెళ్ళడం ఇంగ్లీష్ నేర్పిందా? హైలీ అబ్జెక్షనబుల్ పాలసీ. ఆయన ముందు నుంచే ఇంగ్లీష్ మీడియం చదివినవాడు. మేము చెప్తూనే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏ పరిస్థితుల్లో ఒక కక్ష సాధింపు చర్యగా ఆయన పంపారు. షేర్లు అనేవి 10 రూపాయల షేర్లు 350కి అమ్మారు. ఇది కానివ్వండి, తర్వాత ఈ అల్ట్రాటెక్ సిమెంట్ కానివ్వండి, సాక్షి షేర్లు కానివ్వండి, 100 రూపాయల షేర్ ఈనాడు పేపర్ వాళ్ళు 100,000 రూపాయల పైన అమ్మారు. సరే, అది ఒక కక్ష సాధింపు చర్యగా ఆయన సంకల్ప ప్రజా ఓదార్పు యాత్రకు బయలుదేరడం, తదనంతర పరిణామాల్లో జైలుకి వెళ్ళడం జరిగింది. ఒక్కరోజు కూడా జైలుకు పోని పరిస్థితి ఉంది లేని కేసులో కూడా. అసలు బెయిల్ మామూలుగానే పోతే ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా 16 నెలలు అత్యంత కక్ష సాధింపు చర్యగా జైలుకి పెట్టడం జరిగింది. దాంట్లో నుంచి అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు బయటకు వచ్చారు. మా నాయకుడు కూడా ఖచ్చితంగా ఒక మచ్చ లేకుండా బయటకు వస్తానని ముందు నుంచి చెప్తున్నాం. అదే జరగబోతా ఉంది. మీరు నేను ముందు నుంచి చెప్తున్నా, నేను 3 పెళ్లి చేసుకుంటే ఏదైందంటే ఇప్పుడు కూడా మన నుడి మన నుది మన నుడిలో చెప్పాలంటే, మీరు మొదటి పెళ్లిలో ఉండగా ఒక పవిత్రమైన వివాహ బంధంలో ఉండగానే మన నుడిలో చెప్పాలంటే మీరు రంకు కొనసాగించారు. రంకు అంటారు తెలుగులో. కొనసాగించి అది ఎంతవరకు పోయిందంటే పెళ్లి లేకుండానే పిల్లలు కలిగించేంత వరకు పోయింది ఆ రంకు. వేరే లేడీకి మీరు పిల్లలు పుట్టారు, తర్వాత పెళ్లి చేసుకున్నారు. రెండో పెళ్లిలో ఉండగానే మళ్ళీ రంకును తిరిగి కొనసాగించారు. మళ్ళీ రెండో పెళ్ళాన్ని వదిలేసి 3 పెళ్ళాన్ని చేసుకున్నారు రష్యన్ మోడల్ని. అయ్యా, మీరు మన నుడిలో చెప్పాలంటే ఈ రంకు అనేది మీకు అర్హత లేదు. సంస్కృతి గురించి లేకపోతే మా తర్వాత ప్రజా ఇది అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే మీరు ప్రశ్నిస్తానన్నారు. అప్పుడు మీకు మన నుడి మన నది, మన నది కృష్ణానదిలో, మేము చెప్తున్నాం కృష్ణానదిలో అన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా అక్రమ కట్టడంలో ఉన్నారు. అక్రమ కట్టడంలో ఎందుకున్నారని మీరు ప్రశ్నించలేదు. తర్వాత అక్రమ కట్టడాలే ఉన్నాయి. ఎప్పుడైతే ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఎందుకు అది ఆ ప్రజావేదిక అనేది, అది అక్రమ కట్టడం అయినా అది నదిలో ఉండకూడదు. నదిలో పర్యావరణ రక్షణ కోసం అది అది యాంటీ ఎన్వైరన్మెంట్ థింగ్ కాబట్టి, పర్యావరణకు వ్యతిరేకం కాబట్టి కూలగొట్టడం జరుగుతూ ఉంది. ఒక ఒక ఖచ్చితమైన మెసేజ్ కూడా, ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ నదీ పరివాహక ప్రాంతాలు నదులలో ఉన్న ప్రాంతాలు అవి ఆక్రమణకు గురవుతా దాన్ని కూల్చడం జరుగుతుంది. ఆ నిర్దిష్టమైన ఒక స్టాండ్ మా గవర్నమెంట్ తీసుకుంది. దాన్ని అప్రిషియేట్ చేయకుండా మన నదులను ఇప్పుడు ఆయన గుర్తుకొచ్చింది మన నుండి మన నది. అప్పటి నుంచి ఏం చేస్తున్నారు బాబు పవన్ కళ్యాణ్ గారు అంటే అది ఆయనకు జవాబు లేని ప్రశ్న. ఇప్పటి వరకు కూడా లోకేష్ అవినీతి అవి ఇవి రకరకాలుగా విమర్శలు గుప్పించే ఎలక్షన్లకు ముందు దాని గురించి మాట్లాడలేదు. మంచి పనులు చేస్తున్న మా ప్రభుత్వాన్ని 6 నెలల్లో దీవించకుండా ఎస్ ఏం మంచి పనులు చేయాలి, ఆ ఇంగ్లీష్ మీడియం దేని గురించి ఉద్దేశించబడింది, తర్వాత ఏ విధంగా మనం ఇప్పుడు ఆయన ఏది కాదంటాడు, ఆరోగ్యశ్రీ ఇచ్చింది కాదంటాడా, లేకపోతే ప్రజలకు అమ్మఒడి కాదంటాడా, రైతులకు ఇచ్చేదాన్ని కాదంటాడా, లేకపోతే దేన్ని పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు దేన్ని కాదంటారు వీళ్ళు, అసలు ఇవి వద్దంటారా, ఒక స్టాండ్ చెప్పమనేది లేదా ఇవన్నీ మానేసి ఏదో లీక్ బిల్డింగ్లు పట్టుకొని ఒకటి కట్టండి ఒక సింగపూర్ ఐకాన్ అని అంటారా ఏమిటి, అసలు ఏం కోరుకుంటున్నారు వీళ్ళిద్దరు నాకు అర్థం కాదు. అభివృద్ధి అంటే వీళ్ళ దృష్టిలో ఏమిటి, ఏమి కోరుకుంటున్నారు? 2050లో 2030లో 2040లో 2030లో $1 trillion సంపద పేదరికం పో, ఇలాంటి చెప్పట్లేదు. ఇప్పుడు ఏం చేయగలం, ఈ రోజు ఏం చేయగలం మా నాయకుడు అది ఆలోచిస్తున్నాడు. ఇదిగో ఇది నవరత్నాలు పెట్టాం, దానివల్లనే ఆయనకు ఓటేశారు, 151 సీట్లు వచ్చాయి నవరత్నాల వల్ల. దాని మీద పోతున్నాం, దానికి అనుగుణంగానే అభివృద్ధి సాగిస్తున్నాం. ఇదిగో ఉన్న పరిమితులు ఇవి. ఆర్థికంగా మా ఇంత అస్తవ్యస్త స్థితిలో రాష్ట్రాన్ని నెట్టిన వీళ్ళిద్దరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నెట్టారు. నెట్టినందుకు ఇగో ఈ విధంగా ఫలితం ఉంది, ఇది ఆదాయం, ఇవి లోటు.
అంతకుముందు చూపించిన అభివృద్ధి అంతా అబ్రకడబ్ర గణాంకాలు. అసలు అభివృద్ధి అనేది రెవెన్యూ పరంగా రెవెన్యూ సర్ప్లస్ ఎప్పుడు లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్న రెవెన్యూ సర్ప్లస్ ఎప్పుడు లేవు. ఊరికనే మాటల్లో ఉన్న గారడి 16-17 అనడం ఏమయ్యా అంటే నీతి ఆయోగ్కు పోయి నాకు సంవత్సరానికి 2 లక్షలు 5 లక్షలు అంతా ఒక 5 ఏళ్ళలో 10 లక్షల కోట్లు కావాలా, నేను రాజధాని డెవలప్ చేయాలా? అసలు రాజధాని అనేది మేము చెప్తున్నాం మౌలిక సదుపాయాలు కల్పించి ఒక నవజాత శిశువు వెంటనే వచ్చిపోయిన దీనికి ఒక మౌలిక సదుపాయాలు కల్పించి మీరు తర్వాత స్టెప్ బై స్టెప్ పోండి. వికేంద్రీకరణగా మా నాయకులు క్లియర్ గా చెప్పారు, రాయపూర్ ఏ విధంగా డెవలప్ అయింది, ఢిల్లీ ఏ విధంగా, మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు మా అర్థం. అంతేగాని ఒక్క సంవత్సరం 2 సంవత్సరాలు ఏదో మొత్తం జరిగిపోతుందని కాదు. అసలు వీళ్ళు ఒకటి చెప్పాలి, ఇప్పుడు ఇవన్నీ పథకాలు అసలు వద్దంటున్నారు, వీళ్ళు చెప్పమనండి. ఇప్పుడు రైతులకు కానీ మహిళలకు కానీ